ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వేడికిపోయినాయి ఒక పక్క ముందస్తు ఎన్నికలు తెలంగాణతో పాటు వస్తాయనే ఊహాగానాల మధ్య జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ మూడున వైఎస్ఆర్సిపి పార్టీ పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్నాడు ఇంటి గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం అది నిర్వహించవలసింది ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలైనా ఈ సమావేశానికి ఎమ్మెల్సీలను జిల్లా అధ్యక్షులను రీజనల్ కోఆర్డినేటర్ను పార్టీ యంత్రాంగాన్ని అందరిని కూడా సమావేశానికి పిలవటం జరిగింది దీనికి విశేషం ఏంటంటే శాసనసభలో తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా జాబితాలో ఉన్న నలుగురు తెలుగుదేశం పార్టీ మారిన వాళ్ళు కూడా హాజరవటం వల్లభనేని వంశీ గన్నవరం వాసిపల్లి గణేష్ విశాఖ దక్షిణం చీరాల కరణం బలరాం ఈ ముగ్గురితో పాటు గుంటూరు తూర్పు ఆ ఎమ్మెల్యే గిరి ఈ నలుగురు కూడా హాజరయ్యారు వీళ్ళతో పాటు రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ నుంచి జంప్ చేసి వచ్చిన ఎమ్మెల్యే వీళ్ళు తెలుగుదేశం నలుగురు జనసేన ఎమ్మెల్యే హాజరవుగా ఒక ముగ్గురు మాత్రం హాజరు కానట్లు సమాచారం ఉంది ధర్మాన ప్రసాదరావు ఆయన ఏంటంటే ఆసరా చెక్కులు పంపిణీ చేస్తున్నాననే సాకు చెబుతున్నా ఇది అత్యున్నత స్థాయి సమావేశం జరిగితే ఇవాళ కాకపోతే రేపు పంపిణీ చేసుకోవచ్చు అంటే ధర్మాన ప్రసాదరావు రాకపోవటం వెనక ఏదో ఉంది మత ఏదో జరగబోతా ఉన్నది అని ఊహాగానాలు చెలరేగుతున్నాయి మరొక ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా గైర్ హాజరైనట్టుగా తెలుస్తుంది ఈ సమావేశానికి ఎవ్వరికీ కూడా మినహాయింపు ఇవ్వాల చాలా మంది జ్వరము ఒళ్ళు నొప్పులు అని తప్పుకోవాలని చూశారు ఎవరికీ మినహాయింపు లేదు ఇక్కడికి రండి వైద్యం ఇక్కడే చేయిస్తాము మీకు ఒళ్ళునొప్పులు జ్వరం ఉంటే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుని రండి అనే విధంగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు హుకుం జారీ చేశారు ఇది సమావేశం జరగకముందే ఒక జాబితా పదిహేను మంది ఎమ్మెల్యేలకు రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో సీటు ఇవ్వరు అని ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చేసింది సమావేశం ప్రారంభం కాకముందే పదిహేను మంది ఆ పదిహేను మంది పేర్లు ఏంటంటే శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రస్తుత మంత్రి పలాస నియోజకవర్గానికి చెందిన డాక్టర్ సిదిరి అప్పలరాజు రెండు అదే జిల్లా శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజాం కంబాల జోగులు మూడు విజయనగరం జిల్లాకి చెందిన సంబంగి వెంకట అప్పలనాయుడు ఇక నాలుగు విశాఖ జిల్లా పెందుర్తి అదీప్ రాజు విశాఖ ఎలమంచలి నియోజకవర్గం కన్నబాబురాజు ఆరు పాయకరావుపేట విశాఖ జిల్లా గొల్ల బాబురావు ఏడు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పినిపే విశ్వరూపు ఈయన ప్రస్తుత మంత్రివర్గంలో మంత్రి ఎనిమిది ఏలూరు ఆళ్ల నాని ఈయన మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తొమ్మిది వేమూరు ప్రస్తుత లో మంత్రి మేరుగ నాగార్జున పది ప్రకాశం జిల్లా దర్శి మద్దిశెట్టి వేణుగోపాల్ పదకొండు ప్రకాశం జిల్లా సంతనూతలపాడు పిజే సుధాకర్ బాబు పన్నెండు ప్రకాశం జిల్లా మార్కాపురం కుందూరు నాగార్జున రెడ్డి పదమూడు ప్రకాశం జిల్లాలో కనిగిరి బుర్రా మధుసూదన్ యాదవ్ పద్నాలుగు కడప జిల్లా మైదుకూరు రఘురామిరెడ్డి పదిహేను అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం డాక్టర్ తిప్పేస్వామి తిప్పేస్వామి అలోపతి వైద్య నిపుణుడు ఆయన పీజీ కూడా చేసి ఎండి కూడా చేశాడు స్పెషలిస్ట్ ఈ జాబితాలో ఉన్న పదిహేను మందిలో ఇద్దరు డాక్టర్లు డాక్టర్ తిప్పేసామతో పాటు పలాస నియోజకవర్గం ప్రస్తుతము పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్న డాక్టర్ సీదిరి అప్పలరాజు కూడా ఆయన అలోపతి డాక్టరు పీజీ ఎండి కూడా చదివాడు ఆయన ఫిజిషియన్ ఈ పదిహేనుతో తో పాటు మరొక రెండు పేర్లు కూడా ఊహాగానాల జాబితాలో చేరిన విజయవాడ సెంట్రల్ విష్ణు ఆయన అతి స్వల్ప మెజార్టీతో ఆయన గెలిచింది వంద ఓట్ల లోపు బోండా ఉమామహేశ్వరరావు మీద విజయం సాధించాడు కృష్ణా జిల్లా అవినిగఢ నియోజకవర్గం సింహాద్రి రమేష్ పేరు కూడా టిక్కెట్లు రాని వారి జాబితాలో ఉంది ఈ పదిహేడు మంది పేర్లు ప్రచారంలో ఉన్నాయి వీళ్లకు సలహాలు ఇస్తారా సాగనంపుతారా అనే చర్చ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ఏకంగా పోయాడు వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఇప్పుడు కూడా ఆయన లక్ష్యం ఒకటే అప్పుడేమో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్క ఛాన్సు ఒక్క ఛాన్సు నవరత్నాలు ఇప్పుడు అది పోయి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని రావలసిన నాలుగు ఎమ్మెల్సీ సీట్లను నాయకుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఎవరికి వారే యమునా పని పనిచేయటం వల్ల ఏ నియోజకవర్గంలో ఓట్లు తక్కువ వచ్చినాయో తెలవదు గనక ఎవరికి వాళ్ళే పెద్ద పట్టించుకోలేదు మూడు గ్రాడ్యుయేట్ పట్టబద్ధుల ఎమ్మెల్సీలు ఓటమి అనేది పార్టీ బలహీనతను పార్టీలో సమన్వయం కొరవడిందనేది స్పష్టంగా తెలుస్తా ఉంది రావలసిన ఎమ్మెల్యేల నుంచి ఎంపిక కావలసిన ఎమ్మెల్సీ చేజార్చుకోవడం రాజకీయ వ్యూహాలు సరిగా ప్రణాళికాబద్ధంగా చేయని కారణం వల్ల అనుభవ రాహిత్యం వల్ల అది జరిగిపోయింది ఈ పట్టభద్రుల నియోజకవర్గం ఉత్తరాంధ్రలో ఒక సీటు పోయింది అక్కడ ఇద్దరు హెమా హెమీలు ఉన్నారు సీనియర్లు బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావు ఆరితేరిన కురువృద్ధ నాయకులు వాళ్ళు ఉండి కూడా ఇది ఓటమి అంటే జగన్ ఒక ఇంత అసహనానికి గురవుతున్నాడు సరే కంచుకోటగా చెప్పబడే రాయలసీమలో పట్టభద్రులు వ్యతిరేకిస్తున్నారు మేము కర్నూలుకి రాజధాని చెప్ తెస్తామంటే అక్కడ న్యాయ రాజధాని అంటే కర్నూలు వాళ్ళు కూడా తిరస్కరించారు విశాఖలో ఒకటి జూలై నుంచి మేము రాజధానిని ప్రారంభిస్తున్నాం సెక్రటేరియట్ ప్రారంభమంతని ప్రకటించిన ఉత్తరాంధ్ర పట్టభద్రులు కూడా తిరస్కరించారు పైగా ఇది కూడా ఘోర పరాజయం ఇక రాయలసీమే ఓట్లు రాకపోతే మనం ఇంకెక్కడికి గెలవాలి అనే ప్రశ్న వాళ్ళను వేధిస్తా ఉంది ఇక రాయలసీమలో ఉండే హెమా కర్నూలు జిల్లాలో ఆర్థిక శాఖ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కడప జిల్లాలో సీనియర్ నాయకుడు ఆరితేరిన రాజకీయ విద్యలు కలిగిన శ్రీకాంత్ రెడ్డి మరి చిత్తూరు జిల్లాలో అన్నీ తానే సర్వం తెప్పగలిగిన మరి సీనియర్ మోస్ట్ మంత్రి రాయలసీమలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు సరైన సమన్వయం చేయలేదనే భావన జగన్మోహన్ రెడ్డికి ఉంది ఎందుకంటే జూనియర్ మంత్రులు కొత్తగా అయిన మంత్రుల నుంచి ఆయన ఆశించట్లా వ్యూహాలు సమన్వయము ఇవన్నీ చేయటంలో దిట్టలుగా ఉన్న మంత్రులున్న నియోజకవర్గాల ఓటమి జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నాడు ఎందుకు ఈ పదిహేను పదిహేడు మందిని వద్దనుకుంటున్నాడు సీట్ ఇవ్వద్దని అనుకుంటున్నాడు అంటే దానికి ఒక ఆరు కారణాలు ఉన్నాయి ఒకటి గడప గడపకు మన ప్రభుత్వంలో చాలా లైట్గా తీసుకుని ఏదో ఫోటోలకు వాట్సాప్లకే పరిమితమై ఒక ఇంటికి ఒకరికి వెళ్ళటం ఇక సార్ లేని ఏదో జూనియర్ నాయకులను ఆ గ్రామ వాళ్ళను మండలం వాళ్ళం తగిలించి నియోజకవర్గ నాయకుల్ని మీరు చేయండి అని వదిలేసి వెళ్ళిపోవటం ఇదొకటి అంటే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాసు మార్కులు రాక ఫెయిల్ అవటం ఫిబ్రవరి పదకొండున జరిగిన సమావేశంలో హెచ్చరికలు జారీ చేశాడు గడప గడపకు మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయాల్సిందే ఇష్టం లేని వాళ్ళు తప్పుకోండి నేను వేరే వాళ్ళని చూసుకుంటానని కూడా చెప్పి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ప్రతిష్టాత్మకంగా గెలిచి మీరు నా దగ్గరకి రండి అని చెప్పాడు పోని పట్టభద్రుల నియోజకవర్గాలు ఓడిపోయామంటే టీచర్ల నియోజకవర్గాలు అవి కూడా మెజారిటీ ఎంత వచ్చింది ఐదు వందలు వెయ్యి రెండు వేలు టీచర్ల నియోజకవర్గం రాయలసీమలో తూర్పు రాయలసీమలో పశ్చిమ అవి గెలిచినా ఆ గెలుపు గెలుపు అనే కాదు అధికారంలో ఉన్న పార్టీకి వెయ్యి ఓట్లతో చెప్పుకోవటానికే గెలిచినట్టు చెప్పుకోవటం గాని కనుక అది కూడా ఒక జగన్ అసహనానికి గురవుతున్నాడు పట్టభద్రులు ఓడిపోయారు గెలిచిన తెలుగుదేశం పార్టీకి మనకి ఓట్ల శాతం దాదాపు పది పదిహేను ఇరవై శాతం తేడా రావటం ఈ టీచర్లది కూడా అంత తక్కువ మార్జిన్ రావటం ఏంటని జగన్కి రుచించటం లేదు ఇక తొమ్మిది ఎమ్మెల్సీలు గెలిచామని చెప్పుకుంటున్నారు మంత్రులను వైఎస్ఆర్సీపీ నాయకులు అవి ఇప్పుడు జరిగిన ఎన్నికలు కాదు ఎప్పుడో అప్పట్లో అధికార దుర్వినియోగము దౌర్జన్యము అక్రమాలు అరాచకాలు చేసి నానా విధంగా బీభత్సాలు గురి చేసి అభ్యర్థులు నిలబడకుండా చేసి అధికారాన్ని దుర్వినియోగం చేసి గెలిచిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఎప్పుడో మూడేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆ ఫలితాల ద్వారా వచ్చిన వాళ్ళు మరో తొమ్మిది మంది ఎమ్మెల్సీలు ఆ తొమ్మిది మంది ఎమ్మెల్సీల విజయం ప్రస్తుత పరిస్థితిని అద్దం పట్టదు నలుగురు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ తరఫున గెలవటం అనేదాన్ని జగనన్న ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు ఇక రెండో అంశము